నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. సోంపు గింజలు థైమోల్ను కలిగి ఉంటాయి. ఇది జీర్ణ కండరాలను సడలించడం, తిమ్మిరి, అసౌకర్యాన్ని తగ్గించే యాంటీస్పోమోడిక్ లక్షణాలతో ఉంటుంది. జీలకర్ర గింజలు జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి. సోంపు గింజల్లోని ఫైబర్ జీర్ణ పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. కమ్మని భోజనం తర్వాత నోటిని కమ్మగా, ఫ్రెష్గా ఉంచే సోంపు నమిలి తినటం జీర్ణక్రియకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, భోజనం తర్వాత పంటి శుభ్రతను కూడా దృష్టిలో పెట్టుకుని కూడా చాలామంది సోంపుని తింటూ ఉంటారు. అంతేకాకుండా మసాలా దినుసులుగా కూడా సోంపును ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వంటకు కమ్మని రుచిని, ప్రత్యేకమైన సువాసనను కూడా ఇస్తాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం మంచి అందమైన బుజ్జి ఎలిఫెంట్స్ని చూద్దాం. ఇవి ఇంట్లో మంచి డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లోకి కావచ్చు లేక ఆఫీస్లోకి కావచ్చు, చాలా చక్కగా ఉన్నాయండి. ఎలిఫెంట్స్ అంటేనే ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. సో ఇది చూస్తే చిన్నపిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇలాంటి ఎలిఫెంట్స్ ఇంట్లో ఉన్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్లో పెట్టుకున్నా కానీ చిన్నపిల్లల్ని డెఫినెట్లీ ఇవి అట్రాక్ట్ చేస్తాయని చెప్పచ్చు. చూసారా ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో ఇవి రెండు ఎలిఫెంట్స్. ఈ రెండు ఎలిఫెంట్స్ కూడా చూస్తే ఎంత చక్కగా వాళ్ళు అవి రెండు ఆడుకుంటున్నట్టో లేకపోతే కొట్టుకుంటున్నట్టే ఉన్నాయి చూస్తే మీరు. ఇక ఇలాంటివి ఇంట్లో ఉంటే ఇంక పిల్లల్ని అసలు ఆపడం చాలా కష్టమండి. సో అంత అందంగా ఉంది ఈ ఎలిఫెంట్స్ అనేటివి, ఎందుకంటే ఇంక దీని మీదే పడి పడి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా. అంత బాగుందండి ఇది, ఫైబర్తో చేసినది ఇది. ఈ డెకరేటివ్ ఐటెం చూస్తే ఒక ఇది అనేది కంగారు అండి. కంగారుని రెండు ఉల్ఫ్లు వెంటాడుతున్నాయి. సో చేస్ చేస్తున్నాయి అన్నమాట అవి. ఇది ఈ యొక్క డెకరేటివ్ ఐటెం యొక్క థీమ్ అని చెప్పచ్చు. ఇదైతే ఫైబర్తో తయారు చేసిందండి. ఇది కింద వచ్చేసేసి ఇది వుడ్ అండి. వుడ్ మీద ఇలా వీళ్ళు క్రియేట్ చేశారు చూస్తే. ఇది చూసారు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. ఇది కూడా 3D ప్రింటింగే అండి. అండ్ ఇది చూస్తే మనము ఇంట్లో కావచ్చు, సోకేసులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద సోకేసులు ఉంటాయి కదా, సో వాటిలో కావచ్చు, లేకపోతే మామూలుగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ముందర చిన్న చిన్ని పార్కులు పెడుతుంటారు కదా పిల్లలు ఆడుకోవడానికి, ఆ పార్కులో డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే మన ఆఫీస్లకు కావచ్చు, రెస్టారెంట్స్లకు కావచ్చు, హోటల్స్లకు కావచ్చు, ఇలా చాలా అందంగా ఉంటాయండి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్ అనేది. ఇది చూస్తే కంగారుకి వీళ్ళు మెటల్ అనేది చాలా కొంచెం డార్క్ కలర్, గోల్డ్ కలర్ అయితే వేసేసారు కలరు. ఇక్కడ ఇది చూస్తే ఈ ఉల్ఫ్ అనేది కూడా సేమ్ కలర్లో ఉంది, బట్ ఇది కొంచెం షైనీగా ఉంది. ఇది చూస్తే కొంచెం బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు ఇలాంటి థాట్స్ అనేటివి. చాలా రియాలిటీగా 3D చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ డెకరేటివ్ ఐటమ్ అనేది. చూసారు కదా ఎంతో చక్కగా అందంగా ఫైబర్తో తయారు చేసిన మంచి డెకరేటివ్ ఐటమ్ని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటమ్ని చూద్దాం. డెకరేటివ్ ఐటమ్ చూడండి, మంచివాడి గుండె. అంటే అర్థం కాలేదు కదా మీకు, అంటే తేనె అంత స్వచ్ఛమైన గుండె కలవాడు అని అర్థం అనమాట. సో ఇది అందుకే ఆ చిహ్నంగానే ఈ డెకరేటివ్ ఐటమ్ చేశారు. తేనె పట్టుతో క్రియేట్ చేసిన ఒక మంచి గుండె అండి ఇది. అంటే మంచివాడి గుండె, తేనె లాంటి మంచి మనసున్న గుండె అని అర్థం అనమాట దీని థీము. సో ఇలాంటివి కూడా అండి చాలా చక్కగా ఉంటుంది డెకరేటివ్ ఐటమ్గా. నార్మల్గా అన్ని తెలిసిన ఐటమ్స్ కాకుండా ఇలా కొంచెం క్రియేటివ్గా థాట్ చేసి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది కూడా అండి 3D ప్రింటే అనమాట. ఇది కూడా సేమ్, ఇది కూడా ఫైబర్తో తయారు చేసిన ఒక మంచి హృదయం. సో ఇంత పెద్ద హృదయాన్ని ఎవరు పెట్టుకుంటారో కానీ వాళ్ళు గ్రేట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటమ్ని చూద్దాం. ఈ డెకరేటివ్ ఐటెమ్ని చూడండి. ఈ డెకరేటివ్ ఐటెం పేరు మిర్రర్. అదేంటి మిర్రర్ అంటే ఏదో దయ్యాల సినిమా కాదండి. ఈ డెకరేటివ్ ఐటెం పేరు మిర్రర్ అనమాట. ఇది కూడా ఫైబర్తో చేసినదే. సో దీనికి అంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉందండి. దీని మీద ఒక మంచి స్టోరీతో దీన్ని క్రియేట్ చేశారు. దీన్ని కూడా 3D ప్రింటింగే చేశారు, కానీ దీని మీద మంచి స్టోరీ ఉందండి. ఏంటంటే మీరు గమనిస్తే ఈయన చెవులు పెద్దగా ఉంటాయి, కళ్ళు పెద్దగా ఉంటాయి, నోటికి జిప్ ఉంటుంది. అంటే ఇప్పుడు సమాజాన్ని, ఒక సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఇది క్రియేట్ చేశారనమాట. అంటే చెవులు పెద్దగా ఉన్నాయంటే సమాజంలో జరిగేటివి అన్నీ మనం వింటాం. ఏవో వినా
వినాల్సినవి వినకూడనివి అన్నీ చెవులకేసేసుకుంటాం, చూడాల్సినవి చూడకూడనివి అన్నీ చూస్తూ ఉంటాం. అందుకే కళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి. కానీ సొసైటీలో ఎంత అన్యాయం జరిగినా ఎన్ని ఘోరాలు జరిగినా నోరెత్తరు, ఎవరు నోరెత్తరు. సో మనం కూడా అంతే, ఎన్ని అన్యాయాలు జరిగినా మనం నోరెత్తి ప్రశ్నించాం, అందుకే నోటికి జిప్పేశారండి. అంటే మనకి మనమే చూసుకుంటున్నాం అన్నట్టుగా ఈ కాన్సెప్ట్ అన్నమాట. చూసారా ఎంతో అర్థవంతమైన మంచి డెకరేటివ్ ఐటెంని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటెం చూద్దాం. ఈ డెకరేటివ్ ఐటెం చూడండి, ఈయన పేరు మిస్టర్ గ్రాబ్ ఫర్ సొసైటీ. అంటే పీక్కు తినేవాడు అని అర్థం అనమాట. యాక్చువల్లీ దీనికైతే చాలా అంటే చాలా అర్థం ఉందండి. ఈయన చేసిన వాళ్ళైతే చాలా అంటే సొసైటీని దృష్టిలో పెట్టుకొని దీన్ని మలిచారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మొత్తం హ్యాండ్తో తన సొంత చేతులతో మలిచిన ఒక మంచి ఐడల్ అని చెప్పచ్చండి. దీనికైతే ఒక్కొక్క టాప్ టు బాటమ్ ఒక్కొక్క అర్థం ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే ఈయన చూస్తే ఒక పెద్ద మనిషి, సూటు బూట్ వేసుకున్న ఒక పెద్ద మనిషి అనమాట. ఈయనకి రెండు నాలుకలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే రెండు నాలుకలు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడడం, ముందు ఒక మాట వెనకలు ఒక మాట, అవసరాన్ని బట్టి మాట మాట్లాడడం అనమాట. కోరలు ఎందుకంటే సమాజాన్ని పీకు తిరగడం. సో దాన్ని కాన్సెప్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చూస్తే ఇక్కడ టెయిల్ ఇచ్చారు వీళ్ళు, తోక. ఈ తోక కాన్సెప్ట్ ఏంటి అంటే క్యాస్ట్, అంటే కాస్ట్ని యూజ్ చేసుకొని వాళ్ళు సమాజాన్ని ఇలా బంగారు బిస్కెట్ రూపంలో దోచుకుని తింటున్నారనమాట. చూసారు కదా ఎంతో చక్కగా హ్యాండ్ మేడ్తో తయారు చేసిన అందమైన డెకరేటివ్ ఐటెంని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటెంని చూద్దాం. మీరు కొన్ని పాటల్లో వినే ఉంటారు బంగారు కోడి పెట్టే సాంగ్, సో ఆ బంగారు కోడి పెట్ట ఇక్కడికి వచ్చేసిందండి. సో ఇదే అండి బంగారు కోడి పెట్ట. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది కూడా ఒక మంచి డెకరేటివ్ ఐటెం అండి. ఇది ఇంట్లో మనం మామూలుగా హాల్లో పెట్టుకోవడానికి కావచ్చు, ఆఫీస్లో లివింగ్ రూమ్లోకి కావచ్చు, అండ్ అంతేకాకుండా పార్కులకి కావచ్చు. ఇలా ప్రతి చోట ఇలాంటి ఐడల్ అనేది చాలా అందంగా అట్రాక్టింగ్గా కనిపిస్తుందండి, ముఖ్యంగా బంగారు కోడి పెట్ట. సో చూసారు కదా ఎంత అందంగా ఉందో, మిలమిల మేసిపోతుంది గోల్డ్ కలర్లో. ఇది ఎలా ఎంత అందంగా తయారు చేశారంటే చాలా బాగుందండి. దీని మెటల్ కావచ్చు అండ్ దీని షైనింగ్ కావచ్చు చాలా బాగుంది. ఒక రియల్ కోడి ఎలా ఉందో అలా ప్రతి ఒక్క లైన్ అనేది వీళ్ళు మలిచారు చాలా, దాని ఈకలతో సహా. చూస్తే మీరు చాలా చిన్న చిన్నవి కూడా వీళ్ళు చాలా చక్కగా మలిచారండి. ఎంతో అందంగా ఉన్న మంచి గోల్డ్ కలర్లో ఉన్న బంగారు కోడి పెట్ట, ఇదొక మంచి షోపీస్ అని చెప్పచ్చండి. చాలా బాగుంది. చూసారు కదా ఎంతో అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న బ్రేక్ తీసుకుందాం.